మొన్ననే ఒక అంశం ప్రస్తావించా, ఇక్కడ కృష్ణా రివర్ బోర్డు మీటింగ్ పోస్ట్ పోన్ చేయమన్న రీజన్ ఒకటే. పోస్ట్ పోన్ అయిన తర్వాత అంటే మొన్న ఒక కారణం చూపెట్టింది తెలంగాణ ప్రభుత్వం, ఫుల్ బెంచ్ కావాలని. అక్కడ ఫుల్ బెంచ్ అవ్వదు, బట్ నెక్స్ట్ మీటింగ్కి 22కో ఏమో ఆ రోజుకి తెలంగాణ కూడా అటెండ్ అవుతుంది. ఈ లోపుగానే వీళ్ళు విద్యుత్ వాడకం అంటే విద్యుత్ ఉత్పత్తి కూడా ఆపేస్తారు, ఈ లోపు నీళ్లు తగ్గితే ఉత్పత్తి ఆపేస్తారని నేను మొన్ననే ప్రస్తావించాను. అదే జరిగింది. ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గర ఉత్పత్తి ఆపేశారు, శ్రీశైలం దగ్గర ఆపేశారు, పులిచింతల దగ్గర ఆపేశారు. విద్యుత్ ఉత్పత్తిని తాజాగా ఆపివేస్తు నిర్ణయం తీసుకున్నారు. పులిచింతల్లో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ జెన్కో నిలిపేసింది. అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలివేస్తున్నట్టు జెన్కో ప్రకటించింది. పులిచింత ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 39 టీఎంసీలు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి నిల్వ ఇందులో 45.8 టీఎంసీలు అయితే, 7.8 టీఎంసీలు అయితే, దాంట్లో దాదాపు టోటల్గా 19 టీఎంసీలు శ్రీశైలం దగ్గర కొత్తగా వచ్చినాయి ఇన్ఫ్లో. దాంట్లో నుంచి 17 టీఎంసీలు వాడేసింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం. అది ఓవరాల్గా జరిగినటువంటి ప్రక్రియ. పులిచింతలో ఆపేసింది, సాగర్ దగ్గర ఆపేసింది. ఇదే తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఎత్తుగడ. నేను మొన్న ప్రస్తావించినటువంటిది ఇప్పుడు ఆచరణలో చేసి చూపించారు. వరుసగా ఇలాంటి గేమ్సే నడుస్తూ ఉంటాయన్నమాట.